ఈరోజు అవసరం లేని టాపిక్ ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏమిటి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని మాట్లాడుతున్నారే అసలు కేటీఆర్ గారి భార్య ఎక్కడి నుంచి వచ్చింది కేటీఆర్ గారి భార్య ఆంధ్ర ఆవిడ కదా ఇప్పుడు ఆవిడ అక్కడ ఆవిడ ఇక్కడ ఆవిడ ఎక్కడ బతుకుతుంది ఎక్కడ ఉందామె బతుకు ఏం మాట్లాడుతున్నారండి మీ వీపు మీకు కనిపించదా నేను చెప్తున్నామా మీకు విడాకులు తీసుకోండి అని నేను చెప్తున్నామా మీకు మీ లెక్కన మీరు మాటలే మాటల ప్రకారము మీ నాయకుడే విడాకులు తీసుకోవాలి ఎక్కడి నుంచో పెళ్లి చేసుకున్నాడు తీసుకొచ్చాడు భార్యం చేసుకున్నాడు ఇక్కడ ఉంది ఇక్కడ బతుకుతుంది ఆమె ఆమెని మీరు గౌరవించినప్పుడు నన్ను కూడా గౌరవించాలి కదా అంటే మీకో న్యాయం పక్కనోడికో న్యాయమా మీరు చేస్తే సంసారం పక్కనోడి చేస్తే వ్యభిచారమా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు ఎందుకంటారు ఆడపిల్ల అని ఎందుకంటే ఇంకొక స్థానానికి చెందబోయే పిల్ల కాబట్టి అని మీరందరూ ఉన్నారు పెళ్లి చేసుకుంటారు మా ఆవిడ అంటారు మీ ఆవిడ ఎందుకంటారు మీ ఆవిడ కాబట్టి కదా మీ ఆవిడ అంటారు మీకు సొంతం అని కదా మీరు అంటారు ఏం మాట్లాడుతున్నారండి ఒక ఆడది అసలు తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి అన్న పదం కోసం పెళ్లి అన్న ఇన్స్టిట్యూషన్ కాపాడడం కోసం తనను తాను త్యాగం చేసుకొని ఒక ప్రాంతానికి కట్టుబడితే ఒక కుటుంబానికి కట్టుబడితే ఒక ప్రజలకు కట్టుబడితే మీకు అది కనిపించడం లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఏది పడితే అది మాట్లాడతారా నేను ఇక్కడ పెరిగాను నేను ఇక్కడే చదువుకున్నాను అబిట్స్లో స్కూలుకు పోయాను మేదీపట్నంలో కాలేజీకు పోయాను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను ఇక్కడ కొడుకును కన్నాను ఇక్కడ బిడ్డను కన్నాను నా బతుకు ఇక్కడే నా గతం ఇక్కడే నా భవిష్యత్ ఇక్కడే ఈ గడ్డకు సేవ చేయడం నా హక్కే కాదు నా బాధ్యత కూడా ఇక పైగా కేసీఆర్ గారు ఒక్కసారి వీళ్ళు బూతులు మాట్లాడుతున్నా నేను అంటున్నారు కదా ఒకసారి మళ్ళీ ప్లే చేయండి ఒకసారి కేసీఆర్ గారి బూతు పురాణం కూడా వినండి పెట్టి ప్లే చేయి మైక్ దగ్గర అరే ఏమారు సన్నాసి మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకు ఏం పీకదండకు పోతారు రెండు పెద్ద పీకినట్టు పడగొచ్చినట్టు రెండ కేంద్ర మంత్రి కావాలి నా తెలంగాణ సాధారణ దత్తమ్మ చాలా మంది దుర్మార్గులు దరిద్రం ఉందా ఇంకా మీద ఉమ్మేసి సిక్కుండాల ఈ సిలరగాళ్ళు ఈ కిరికిరి గాళ్ళు కిరాయగాళ్ళు సిక్కు లద్దయమని ఉంటే నీ మెడలు వంచులుగా ఇస్తాం నీ మెడలు నాలుగు ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు జాగ్రత్త అంటే ఆరు ముక్కలు అయితే నా కొడుకు అనుకుంటున్నాము ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం నాలుగేలు చీరేస్తాం జాగ్రత్త సిక్కులేని దరిద్రులు అని అంటాం నేను తెలిసి మీకు నెత్త కట్ట మీ పొంద ముండమోకానికి ఈ ముండ జీవం అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం ఎవరో మీలాంటి కుక్క కాలు నక్క కాలు దాన్ని కూడా తిరిగి తిరిగి మాటలు మొర్రి మొర్రి మాటలు మాట్లాడకుండా హౌల పోసిన లెక్క మాట్లాడకుండా వాళ్ళంగా సోషల్ మీడియా వాళ్ళకేమైనా సిక్కు శరమన్ ఉందా ఈ దేశానికి పుట్టిన కుక్క మూతి పిండే మీరు సాయి సంసారి లచ్చి దొంగ వచ్చి అంత వచ్చి పిచ్చోరుడు ఫిల్లీ లాంగ్వేజ్ కేసెస్ దొంగముఖం కావాలంటారు దరిద్రులు మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దేస్తారండి దరిద్రులు సిక్కుండా అన్న ఏమన్నా సిక్కు కూడా లేదా చిచి కుక్క మీద ఉమ్మేసినా కానీ సిక్కు లేదా కూడా కుక్క గాడు నక్క గాడు మాట్లాడతారు మొగోడు ఎప్పుడు లేని ఇండియాలా ఇది కేటీఆర్ గారు ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం చెప్పుతో కొడతాదంట కవితమ్మ చిక్కుపడాలి ఇట్లా మాట్లాడే పిస్త కాదు వాడు చిక్కుపడాలి పిస్త కాదు కూడా అంటున్నా నేను పలకాలి ఈ లంగా మాటలు మాట్లాడు మాట్లాడలేదు కేసీఆర్ ఇది ఒక ఇది రాయాలి మీరు దయచేసి వాళ్ళ వలన తామరకు తానే అంటే వీళ్ళు తందానే అంటారు అని చెప్పి మిమ్మల్ని ఉద్దేశించి ట్విట్ అసలు మునుగోడులో ఎంత ఖర్చు పెట్టింది టిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎలక్షన్లు మీ అందరూ చూసారు కదా మీడియా మొత్తం ఉందా అక్కడ మునుగోడులో ఎంత ఖర్చు పెట్టింది టిఆర్ఎస్ పార్టీ విచారణ జరగాలి మునుగోడులో ఎంత ఖర్చు పెట్టారో విచారణ జరగాలి
అంతకుముందు హుజూరాబాద్లో ఎంత ఖర్చు పెట్టాలో విచారణ జరగాలి. అసలు ప్రతి మంత్రి మీద, ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి టీఆర్ఎస్ పార్టీ నాయకుని మీద విచారణ జరగాలి. దేనివల్ల లేదు, వాళ్ళకు మాకు ఒకరు ఉన్నారు కొట్లాడడానికి అన్న ధైర్యంతో ఉన్నారు. ధ్వంసం చేశారు ఈ సంవత్సర కాలంలో అని కూడా ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఎట్లా చూస్తారు? ఆమె మాత్రం నేను జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ, ఇది నా మీద అక్రమంగా బనాయిస్తున్న కేసు అని ఇంకేముందమ్మా, బాగా ట్విట్టర్లలో కవితలు రాసుకోవచ్చు, ఖాళీగా ఉంటారు కదా. అదే చెప్తున్నాం. మేము కూడా దాడులు తప్పవని మళ్ళీ బెదిరిస్తున్నారు. పోలీసు వాళ్ళకి ఇప్పుడే హెచ్చరిస్తున్నాము, మా మీద దాడులు చేయడానికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంసిద్ధం అయ్యారు. మా మీద దాడులు చేయడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడరు. మా పాదయాత్ర రేపు మొదలు కాబోతుంది. పోలీసు వాళ్ళు మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. అవసరమైతే ఏ రూట్ లో అయితే పాదయాత్ర చేస్తున్నామో, ఏ కాన్స్టిట్యున్సీలలో అయితే పాదయాత్ర చేస్తున్నామో, ఆ కాన్స్టిట్యున్సీలలో ఎవరైతే గోళా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే దాడులు చేయాలనుకుంటున్నారో వాళ్ళని ముందే అదుపులోకి తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. నాకేమైనా జరిగినా, నా మనుషులకి ఏమైనా జరిగినా దీని పూర్తి బాధ్యత కేసీఆర్ గారిదే. మేము సుప్రీంకోర్టు జడ్జికి, హైకోర్టు జడ్జికి కూడా రాయబోతున్నాము. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ లాగా మారింది తెలంగాణ. కేసీఆర్ గారు ఒక తాలిబాన్ అధ్యక్షుడిలాగా మారారు. కేసీఆర్ గారు తాలిబాన్ ఆర్మీకి, అంటే కేసీఆర్ గారి పార్టీలో ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులందరినీ తరిమేసి ఇప్పుడు ఉన్న స్వార్థపరులంతా, నాయకులు, క్యాడర్ అంతా గూండాలాగానే తయారయ్యారు. వీళ్ళు తాలిబాన్లు కాదా? అసలు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు చూడండి, నల్లిలాగా నలిపేస్తాము, నువ్వు కాలు బయటికి ఎలా పెడతావో చూస్తాము, మేము బలి తీసుకుంటాము, ఇలాంటి మాటలు తాలిబాన్లు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇవి తాలిబాన్ల మాటలే. వీళ్ళు తాలిబాన్లే, కేసీఆర్ పార్టీలో ఉన్నదంతా తాలిబాన్ సైన్యమే.